సెక్కపేట నియోజకవర్గం కిలంపూడి మండలంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మొదలుపెట్టిన జనసేన వరరక్షణ కార్యక్రమం 41వ రోజు ముక్కోలు గ్రామంలో జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఈ రోజుకి 36100 నిమ్మ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద 1,00,000 మొక్కలు పంపిణీయే ధ్యేయంగా మొదలుపెట్టిన కార్యక్రమం సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు నాటికి 50,000 మొక్కలు పంపిణీ చేయాలని, తర్వాత అక్టోబర్ 23 నాటికి మిగతా 50,000 మొక్కలు పంపిణీ చేసి మొత్తం 1,00,000 మొక్కలు పంపిణీ పూర్తి చేయాలని కంకణం కట్టుకుని పార్టీ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ప్రజల్లో ఉంటున్న జగ్గపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి శ్రీదేవి సురేష్ చంద్ర, ఈ కార్యక్రమంలో కిల్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసే ఐరాజు, ఏలుబడ్డి పెద్దకాపు, గడ్డికోట వీరపాండు, శెట్టి గంగా మహేష్, నాగబోయిన శివ, చిక్కల కల్కి భగవాన్, గంధం సత్యబాబు, జానకి మంగరాజు, జానకి మణికంఠ, నాతిపాము వీరబాబు, ఉమ్మడి రాజా మరియు ముక్కోలు జన సైనికులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కందులు దుర్గేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నేటికి 41 రోజులు పూర్తవడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తవుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా, 50వ సంవత్సరం జన్మదినం సందర్భంగా 50,000 మొక్కలు సెప్టెంబర్ 2 నాటికి పూర్తయ్యే విధంగాను, సెప్టెంబర్ 2 తర్వాత అక్టోబర్ 22వ తేదీ నాటికి మరొక 50 రోజుల్లో 50,000 మొక్కలు, మొత్తం 1,00,000 నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంబేట నియోజకవర్గంలో జన సైనికుల సహాయ సహకారాలతో ఒక మహాయజ్ఞంలాగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ జనసేన పార్టీ లక్ష్యాన్ని మరి జగ్గంబేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి చేరవేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆశయం, పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం ప్రతి గ్రామం పచ్చదనంతో పల్లెలు ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ఇక్కడ జగ్గంబేట నియోజకవర్గంలో తీసుకెళ్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఈరోజు కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలతో రాష్ట్రం అంతా కూడా కుళ్ళిపోవడం జరిగింది. మరి ఆర్థికంగా 20 సంవత్సరాల పైన వెనకబడిపోవడం జరిగింది. ఒక్క పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి మరణించే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరి మీద కూడా సుమారు 2,00,000 రూపాయల అప్పు ఈరోజు ఉండడం జరిగింది. మరి రాష్ట్రం బాగుండాలన్నా, యువత బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా, కార్మికులు బాగుండాలన్నా, రైతులు బాగుండాలన్నా తప్పనిసరిగా జనసేన పార్టీని గెలిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతేనే మరి రాష్ట్రం మంచి భవిష్యత్తు పదవిలో, ప్రగతి పదవిలో నడుస్తుందని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తూ జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు మరి నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక కరపత్రం, జనం కోసం జనసేన కరపత్రం ప్రతి ఇంటికి కూడా ఇస్తూ మొక్కిస్తూ మరి ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మరి మురికి నీరు తాండవిస్తూ ఉంది డ్రైనేజీల్లో. మరి డ్రైనేజీలు క్లీన్ చేయని పరిస్థితి, మరి ఇవాళ గ్రామాల్లో చాలా చోట్ల చూస్తే మరి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కరోనా మహమ్మారితో పాటు ఈ డెంగ్యూ జ్వర, ఈ కలరా, మలేరియా జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న మురికి నీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, అన్ని సమస్యలు కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టి, అధికారుల దృష్టిలో పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది.